మనకిష్టమైన ఒక రెసిపీ ఒక వంటకం మనం వండుకోవాలంటే ఫస్ట్ ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఈ ఎడారి దేశంలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలతో మీ పరిచయం చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్. ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉన్న ఈ టవర్ పేరు ఫిలాజూ టవర్. కానీ దీని దరిద్రం ఏమిటంటే దీని రియల్ నేమ్ చాలామందికి తెలియదు. ఆ తెలియని పేరే ద టార్చ్ దోహా. ఇదేదో ఇక్కడ ఒంటరిగా ఉంది కదా అని దీనిని తక్కువ అంచనా మాత్రం అస్సలు వేయొద్దు. ఎందుకంటే ఈ టవర్ పై నుంచి మనం 75% ఈ కంట్రీ మొత్తాన్ని చూడొచ్చు. అలాగే ఈ కంట్రీలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిలో చాలా ఎత్తైన టవర్ ఇదొక్కటే. ఈ టవర్లో మనకు చాలా రకాలైన విఐపి హోటల్స్ అలాగే వివిఐపి రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే అర్థమవుతుందిగా. ఈ ఫిలాజు టవర్కు ఒక పక్క ఒక స్టేడియం ఉంది, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం. అలాగే ఈ ఫిలాజు టవర్కు మరో పక్క ఒక షాపింగ్ మాల్ ఉంది, ఫిలాజు షాపింగ్ మాల్. ఈ ఫిలాజు షాపింగ్ మాల్ లోపల ఎలా ఉంటుందంటే పైన పటారం లోన లోటారం. ఇక్కడ చూస్తున్నవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, అందులో ఎవ్వరూ లేరు, జస్ట్ షోకు. అండ్ పైన స్కై వచ్చి స్టిక్కర్, ఇదంతా స్టిక్కరింగ్. ఈ ఎడారి దేశంలో ఇలాంటి షాపింగ్ మాల్స్, ఇలాంటి బిల్డింగ్స్, ఇలాంటి స్టేడియంస్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వీటన్నిటిలో చాలా పెద్ద షాపింగ్ మాల్ మై ఫేవరెట్ వన్, ద సిటీ సెంటర్ దోహా. ఈ ఎడారి దేశంలో ఉన్న ఈ షాపింగ్ మాల్ ఎంత పెద్దదంటే ఇందులో మనం ఈజీగా ఒక చిన్న ఊరిని ఫిట్ చేసేయచ్చు. దీన్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ షాపింగ్ మాల్ లోపల చిన్నపిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండ్ని చూస్తే సరిపోతుంది. ప్రజెంట్ నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సో ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి ఈ ఇక్కడ కింద ఉన్న ఈ ప్లేగ్రౌండ్ మొత్తాన్ని ఒకే ఫ్రేమ్లోకి షూట్ చేయడానికి కుదరడం లేదు, ఎందుకంటే ఇది అంత పెద్దగా ఉంది. సో దానికోసం నేను అక్కడ పైన వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ సెవెన్ మూడు ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తాను, అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి షూట్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ కూడా నేను నా మొబైల్తోనే షూట్ చేస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం ఈ ఫ్రేమ్ షూట్ చేయడానికి నా దగ్గర ఒక మంచి కెమెరా ఉంటే బాగుండనిపించింది. లేదు, నా దగ్గర ఒక మంచి కెమెరా ఉన్నా కూడా ఇక్కడున్న ఈ ప్లేస్ మొత్తాన్ని ఒకే ఫ్రేమ్లో షూట్ చేయడం అంటే కెమెరాతో కూడా సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇంత పైనుంచి ఈ ప్లేగ్రౌండ్ని చూస్తుంటే మాత్రం స్క్విడ్ గేమ్ని లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఎప్పుడు లేనంత రుతుబ ఉంది. రుతుబ అంటే హ్యూమిడిటీ. ఏం చేయకపోయినా కూడా చెమటలు ఫుల్గా కారిపోతున్నాయి. హ్యూమిడిటీ అంటే ఏమీ లేదు, బాగా వేడిగా ఉన్న నీళ్ళ నుంచి ఆవిరి ఎలాగైతే బయటకు వస్తుంటుందో అలాంటి ఆవిరి ఈ దేశం మొత్తం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ బయట ఉన్నామనుకోండి, చెమటతో స్నానం చేయొచ్చు అన్నట్టు ట్యాక్సీ అంటే గుర్తుకొచ్చింది. ఇది చూడండి, ఇవే ఈ ఎడారి దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండ్స్. మనకి ఇండియాలో ఎలాగైతే సైకిల్ స్టాండ్స్ ఉంటాయో అలాంటివే ఇవి కూడా. ఈ స్కూటర్స్ని యాక్సెస్ చేయాలంటే వీటికి సంబంధించిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు, అక్కడే వదిలేయచ్చు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కానీ ఈ దేశంలో ఉన్న ఐకానిక్ బిల్డింగ్స్తో మాత్రం మీ పరిచయం ఇంకా అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది చూడండి. ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో ఈ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్ ఆఫ్ ఖతార్. ఐకానిక్ బిల్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ అన్న వెంటనే
మనకు చార్మినార్ చూపిస్తారు. అలాగే ఇండియా అన్న వెంటనే తాజ్మహల్ గుర్తుకొస్తుంది, అలాగే అమెరికా అన్న వెంటనే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గుర్తొస్తుంది కదా. సో అలానే ఈ ఖతార్ దేశానికి ఏ బిల్డింగు ఒక ఐకానిక్ బిల్డింగ్. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేశం ఇలా ఉండేది కాదు. నో మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ ఇసుక తిన్నెలు తప్ప ఇవేవి ఉండేవి కావు. ఒయాసిస్, ఈ ఒయాసిస్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు వినే ఉంటారు. ఈ ఎడారి దేశాలలో అక్కడక్కడ ఉండే మంచినీటి గుంటల్ని ఒయాసిస్ అంటాం. ఒకప్పుడు ఈ ఒయాసిస్ గుంటల మీదే ఈ అరబ్ ప్రజల జీవితం మొత్తం ఆధారపడి ఉండేది. ఈ ఒయాసిస్ గుంటల చుట్టూ వాళ్ళకు కావాల్సిన ఖర్జూరపు పళ్ళు, అలాగే వాళ్ళ పశువులకు కావాల్సిన మేత, ఇవన్నీ సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఉన్న అరబ్ ప్రజల నీటి అవసరాలన్నీ కూడా ఈ ఒయాసిస్ గుంటలే తీర్చేవి. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో ఉన్న ఈ అరబ్ ప్రజలకు ఈ ఒయాసిస్ గుంటలు ఒక బంగారు నిధి లాంటివి. వాటిని ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే యుద్ధాలు కూడా చేసేవారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ బంగారు నిధి లాంటి ఒయాసిస్ల కన్నా వీళ్ళ జీవితాలనే శాశ్వతంగా మార్చేంత శక్తిగల ఒక నిధి దొరికింది. అదే పెట్రోలియం, పెట్రోల్. ఈ పెట్రోలియం నిధి దొరికిన తర్వాత ఈ అరబ్ ప్రజల జీవితం శాశ్వతంగా మారిపోయింది. ప్రపంచ దేశాలు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ ఎడారి దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 10 ధనిక దేశాలలో 3 ఈ ఎడారి దేశాలే. ఈ ఎడారి దేశాలు ఎంతలా అభివృద్ధి చెందాయంటే, ఒకప్పుడు నీటి కుంటల కోసం యుద్ధాలు కూడా చేసేంత వరకు వెళ్లిన ఈ ఎడారి ప్రజలు అదే నీటిని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరీ తాగేంత అభివృద్ధి చెందాయి. ఇదంతా బాగానే ఉంది, వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కొని తాగుతున్నారు. కానీ ఇక్కడ కష్టాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిన నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మేము కూడా కొనుక్కొనే తాగాలా అంటే తాగచ్చు, కానీ మేము తాగము. ఎందుకంటే ఇక్కడ బయట కంట్రీస్లో డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మా మీద డబ్బు ఖర్చు చేసుకోవడం కన్నా అదే డబ్బుని ఇంటికి పంపిస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ మాకు కావాల్సిన నీటి అవసరాలు ఎలా తీరుతాయి? నిజానికి నేను ఉంటున్న ఈ దేశంలో నీటి అవసరాల కోసం ఉన్న ఒకే ఒక్క మార్గం సముద్రం. ఈ సముద్రంలో ఉన్న నీటిని ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, సో ఇలాంటి వాటర్ ట్యాంక్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, సేమ్ ఇదే ప్లేస్లో ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి సప్లై అయిన వాటర్ మొత్తం కూడా ఈ ట్యాంక్లోకి వస్తుంది. 24 అవర్స్ వాటర్ వస్తూనే ఉంటుంది. సో ఒకవేళ ఈ ట్యాంక్ నిండిపోతే ఇది ఆటోమేటిక్గా బయట నుంచి వస్తున్న వాటర్ ఆగిపోవడానికి లోపల ఒక మెషిన్ ఉంటుంది. సో ట్యాంక్ నిండిన వెంటనే ఆ మెషిన్ ఆ వాటర్ని ఆఫ్ చేసేస్తుంది. సో ఇది ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఈ వాటర్ మొత్తం కూడా తీసుకొని మళ్ళీ ఇంటి పైన ఇంకొక ట్యాంక్ ఉంటుంది. సో ఆ ట్యాంక్లోకి ఈ వాటర్ మొత్తం సప్లై అవుతుంది. ఆ పైన ఉన్న ట్యాంక్ నుంచి వాటర్ మొత్తం కూడా ఇంటికి సప్లై అవుతుంది. ఇలా ఈ గవర్నమెంట్ సప్లై చేస్తున్న ఈ వాటర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తాగేయచ్చు. కానీ ఈ ఎడారి దేశాలలో ఉండే వేడి వల్ల ఈ వాటర్ ట్యాంక్స్లో ఉన్న వాటర్ ఎంత వేడిగా ఉంటుందంటే, ఈ వాటర్లో మనం డైరెక్ట్గా మ్యాగీ నూడిల్స్ వేసుకొని ఈజీగా తినేయచ్చు, అంత వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మాలాంటి వాళ్ళ నీటి అవసరాలు తీర్చడానికి వస్తుంది ద మోడ్రన్ ఒయాసిస్. ఇదే ఈ ఎడారి దేశంలో మాలాంటి వాళ్ళ తాగునీటి అవసరాల కోసం ఉన్న మోడ్రన్ ఒయాసిస్. ఇలాంటి మోడ్రన్ ఒయాసిస్ ఇక్కడ ప్రతి ఒక్క వీధిలో ఉంటాయి. అంటే ఇదేమీ గవర్నమెంట్ సర్వీస్ కాదు, ఇక్కడ లోకల్గా ఉన్న పీపుల్స్ మాలాంటి వాళ్ళను గుర్తించి మా కోసం ఏర్పాటు చేసిన మోడ్రన్ ఒయాసిస్. ఈ మోడ్రన్ ఒయాసిస్లో ఉన్న వాటర్ కోసం మేము ఇక్కడ యుద్ధాలైతే చేయడం లేదు, కానీ ఈ వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్న ఫిల్టర్ని చేంజ్ చేయమని దీనికి సంబంధించిన వాళ్ళతో మాత్రం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అరే నీళ్ళ కోసం ఎంత కక్కుర్తి పడాలా, కొనుక్కొని తాగొచ్చుగా అని. నిజమే బ్రో, కొనుక్కొని తాగొచ్చు, కానీ ఫ్యాన్ కింద చల్లగా కూర్చొని ల్యాప్టాప్లోను మొబైల్లోను నా ఈ వీడియో చూస్తూ ఇలాంటి కామెంట్స్ ఈజీగా పాస్ చేయొచ్చు.
కానీ నా అనేవాళ్ళు ఉన్నా కూడా నా అనేవారి సంతోషం కోసం తనకంటూ ఎవరూ లేని ఈ ఎడారి దేశాల మధ్య తిరిగే నాలాంటి వాళ్ళతో ఒక్కసారి గడిపి చూడు, నీకు అర్థమవుతుంది మేమెందుకు ఇలా చేస్తామో.